టీఆర్ఎస్ కాలగమనం ముగియబోతుంది, భారతీయ జనతా పార్టీకి భవ్యమైనటువంటి భవిష్యత్ రాబోతుంది. దాంట్లో మీరంతా పిల్లర్లు. ఒక బంగ్లా కట్టాలంటే కావాల్సినటువంటి పిల్లర్లు మీరే. బూత్ లేకుండా మీరు లేరు, బూత్ అధ్యక్షులు లేకపోతే పార్టీ లేదు. బూతులు, పంజా ప్రముఖులు, శక్తి కేంద్రాలు, మండల కమిటీలు, వీటిని అన్నింటిని కూడా మన పార్టీ పుట్టినరోజు ఎప్పుడైనా అప్పుడే తెలియదు. హిందూ రోజు మీద రోజు ఏప్రిల్ 6 నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మీరు జనవరిలో బూత్ కమిటీ మొదలు పెట్టండి. జనవరి సంక్రాంతి అయిపోయేసరికి పన్నా ప్రముఖులు అయ్యింది. చివరి వారానికి వచ్చేసరికి వీలైతే మండల కమిటీని ఎన్నుకోండి. ఆల్రెడీ ఉండి ఉంటుంది, పూర్తి ఉంటే సంతోషం, లేకపోతే ఏమైనా ఖాళీలు ఉంటే నింపుండ్రి, లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీరు ఇంకొక అడుగు ముందుకేసుకోండి. ఫిబ్రవరి అయిపోయేసరికి మొత్తం సమావేశాలు కంప్లీట్ అయ్యింది. మార్చిలో గద్దె కట్టుండ్రి, గద్దె లేని చోట గద్దె కట్టుండ్రి, గట్టుంటే రంగేయండి, కొత్త రాడు చేయండి, రంగేయండి. ఏప్రిల్ 6 నాడు నీ ఊరుకు నువ్వే అమిత్ షా, నువ్వే నరేంద్ర మోడీ, నువ్వే జెండా ఎగిరేసి ఎందుకు నీకు సంకల్పం లేదు? నీకెందుకు అనుమానం వస్తుంది? నీకెందుకు భయపడతా ఉన్నావు నువ్వు? అంటే నీ లోపల ఆత్మవిశ్వాసం లోపించింది అని అంట. నేను చేయగలుగుతానటువంటి విశ్వాసం నీ లోపల ఉంటే కొండను కూడా ఢీకొనగలుగుతాం, గెలవగలుగుతాం, గెలిచి రాగలుగుతాం. ఇందిరాగాంధీ మీద బీఫామ్ ఇస్తే నేను గెలుస్తాను అనుకోని గుండె అయిపోయింది అనుకో, నేనేం చేయలేదు. ఆమె ఇందిరమ్మ అయితేంది, ఆయన ఎన్టీ రామారావు అయితేంది, ఈయన చిరంజీవి అయితేంది, నేనే గెలుస్తాను నువ్వు తిరుగు. జనం నీ కోటేస్తారు, గెలిపిస్తారు. దిస్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ద డెమోక్రసీ. అంతేగాని ఎదురుమ్మ నాయన చూసి అబ్బా బాబుమోహన్ గారా 5 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి, ఆయన దిగిండే మొత్తం జనం అంతా నవ్వుకుంటే ఆయన వెనకాలనే ఉంటారు, నన్ను చూస్తారా, ఎవరు నన్ను చూడరు, నేను పోటీ చేయాలని భయపడితే కుదరదు. శత్రువు ఎవరైనా సరే నీ లక్ష్యం ఒకటే ఉండాలి. ద్రోణాచార్యుడు 105 గురికి శిక్షణ నేర్పిస్తాడు మహాభారతంలో. కౌరవులకి పాండవులకి అందరికి ఆయనే గురువు. 50 సార్లు చెప్పిన గంగలు తీసుకొని అట్లా అడుగుల పొట్టి పోయేటంత బిడ్డానికి పోతాడు. పరీక్ష పెట్టాలనుకుంటాడు ఆయన. ఓ చెట్టు కింద పగటి లాగుతాడు, పిలిచి అడుగుతారు, రఘునందన్ ఇంత సీరియస్ చెప్తే శివ సెల్ ఫోన్ మాట్లాడుతున్నాడు. శివ చెట్టు మీద ఏం కనబడుతుంది రా అంటే కొమ్మలు పచ్చిగున్నాయినప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి. అట్లా 104 శిష్యులు అడిగితే 104 చెప్పారు కథలు. కానీ అసలు శిశల విద్య నేర్చుకున్నాడు ఒకడే ఉన్నాడు ఆ 105 గురులో, అర్జునుడు. చివరికి అర్జునుడిని పంపించి గురువు అడిగితే చెట్టు చివరి కొమ్మ మీద పక్షి ఉంది గురుదేవా, ఆ పక్షి కన్నునే టార్గెట్ గా నా విల్లమ్ముల్ని సంధించాలా అని గురువుని అడుగుతాడు. అది గురువుకి శిష్యుకి మధ్యలో ఉండేటువంటి సంబంధం. నేర్చుకోవాలని అనుకుంటే ఆ 105 మందికి ఇట్లా కూర్చోవచ్చు చెప్పిండు. వీళ్ళు ఎంతమంది రఘునందన్లు అవుతారు, ఎంతమంది నరేంద్ర మోడీలు అవుతారో కాలం నిర్ణయిస్తారు. కావాలనే తపన ముందుగా మీకు ఉండాలి. వారసత్వం లేకుండా ఏ పదవైనా పొందగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక డెమోక్రాటిక్ సిస్టమ్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏమంటే 10 రోజుల కింద ఢిల్లీకి వచ్చి పోతూ వస్తూ వస్తుంటే కొన్ని ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల మీద ఇంట్రెస్ట్ ఉండి కొన్ని పేపర్లు చదువుకుంటూ కూర్చున్నా ఢిల్లీలో ఉన్న గడిసేది. ఓ పేపర్ చూస్తే నేను షాక్ అయినా. రాబాటు వాద్రా, ప్రియాంక వాద్రాలకి ఇద్దరికి ఓ కొడుకుంటాడు. ఆయన మొన్ననే 4 రోజుల కింద హైదరాబాద్కి వచ్చి కంటి దవకర్ల కంటి పరీక్షలు చేసుకుని పోయిండ్రు. రేయాన్ వాద్రా ఆయన పూర్తి పేరు. కానీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా రేయాన్ వాద్రా పేరు మార్చారు. ఆ పేపర్లలో ఏం రాసిరో నేను చూసి నాకు నవాలు వేయడం వల్ల వచ్చే అర్థం కాలేదు. రేయాన్ రాజీవ్ గాంధీ అని రాపించుకుంటున్నారు వాళ్ళు. రాబర్ట్ వాద్రాకి, ప్రియాంక వాద్రాకి పుట్టిన ఆయనే రేయాన్ వాద్రా అవుతాడు. కానీ రేయాన్ రాజీవ్ గాంధీ ఎట్లా అంటే నాకు అర్థం కాలేదు. ఆ పేపర్లో చూసిన తర్వాత అంటే వాళ్ళు దేన్ని నమ్ముకున్నారు? దేన్ని నమ్ముకున్నారు? వారసత్వాన్ని నమ్ముకున్నారు. రేపు మా అబ్బాయి పోలవరానికి 20-21 వస్తే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి పోటీ చేయాలనే దూర దృష్టితోటి, దుర్మార్గపు దృష్టితోటి పేరును కూడా మార్చిపారేసి రేయాన్ రాజీవ్ గాంధీ అని రాసుకుంటుంది. దిస్ ఈజ్ కాంగ్రెస్. ఎవరు జయసూర్య? సారీ, ఎవరు సూర్య? బెంగళూరు నుంచి గెలిచిన సూర్య ఎవరు? రాజీవ్ గాంధీ లెక్క, రాహుల్ గాంధీ లెక్క వారసత్వం గెలిచిందా? అనంత కుమార్ అని ఒక కేంద్ర మంత్రిగా చనిపోతే ఖాళీ అయినటువంటి బెంగళూరు స్థానాన్ని నాలాంటి నోరున్న ఒక నాయకుడు అని చెప్పి పార్టీ గుర్తించి బెంగళూరుకి వెళ్ళి పోటీ చేయమంటే సూర్య గారు ఈరోజు బెంగళూరు నుంచి చెప్పి భారతీయ జనతా యువమోర్చా ఆల్ ఇండియా అధ్యక్షుడయ్యాడు. జమ్మూ కాశ్మీర్ మీద డిస్కషన్ జరిగినప్పుడు లడాక్ లో కొత్త ఎంపీ మాట్లాడాడు. ఎవరు ఎంపీ? ఊరు తెలియదు, పేరు తెలియదు. యూనివర్సిటీలో పోరాళ్ళు అందరికీ కలుపుకొని ఉద్యమాలు చేసిన నాయకుడు. లడాక్ ఏళ్ళు ఎంపీ అయ్యి వచ్చి జమ్మూ కాశ్మీర్ మీద Article 370 అప్లికేషన్ మీద పార్లమెంట్ లో లడాక్ ఎంపీ మాట్లాడుతుంటే మొదటి బెంచ్కి ప్రతి ఒక్కరు ఎంతో తిరిగి చూచారు. అందుకనే నేను చెప్పిన నాకంటే బాగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవకాశం వస్తే మీలో ఒకరు సూర్య కావచ్చు, ఒకరు లడాక్ ఎంపీ కావచ్చు, ఒకరు కరీంనగర్ ఎంపీ కావచ్చు, ఇంకొకరు బెంగళూరు ఎంపీ కావచ్చు. కాబట్టి అన్ని ఈ రోజే రావాలి.
మొత్తం ఇయర్లే అయిపోవాలని కాదు. ఎంత పెద్దోళ్ళైనా కొంచెం ఓపిక ఉండాలి, అవకాశం కోసం ఎదురు చూడాలి. నీ వంతు వచ్చిన రోజు ఊర్లో 2018లో నేను ఓడిపోయినా తట్టముట్ట చదువుకొని ఇల్లు కాల్చేసి దుబ్బాకి వెళ్ళి పట్టణంలో ఇదేం కోసరా అనుకోలేదు నేను. ఎన్ని కోసరైనా గాడ్నే ఉందాం అనుకున్నా, ఇల్లు గట్లే ఉంచుకున్నా గట్లే కొట్లాడి నేను కలగట్లేదు. 20-20లో నాకు దేవుడు అవకాశం ఇస్తాడు, అది కానీ అవకాశం వచ్చింది. మూర్ఖులు ఏం చేస్తారట అంటే 100 మంది ఇప్పుడు దిక్కు వచ్చి కొట్లాడకు వస్తే అందరు రాళ్ళేసి అయిపోయినాక అప్పుడు నేను ఒక్కొక్క రాయి తీసి తిరిగి కొడతా అనుకుంటాడంట. మిగులుతాడవాడు ఆ 100 మంది రాళ్ళేసిన తర్వాత తెలియకొల్లుడు ఏం చేస్తాడట అంటే మొదటి రాయినే ఇంకొక రిటర్న్ పంపిస్తాడంట. అప్పుడు ఆ రుణాలందరూ భయపడి రాళ్ళేసి కాపుతారు. సో మీరు అడు దిక్కుంటారా, ఇటు దిక్కుంటారా, ఏ దిక్కుంటారా అనేది, ఆ గట్టును ఉంటారా, ఈ గట్టును ఉంటారా, నాయకులు అవుతారా, కార్యకర్తలు అవుతారా, నడుపుతారా, పార్టీని గెలిపిస్తారా అనేది మీరే ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అనుకున్న అతిథిగా ఈ జిల్లా కార్యకర్త సమావేశానికి ఇచ్చేసిన నాకు అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ముందున్న మీకు అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఖర్చు కొడుక మల్వాలే గతంలో నరేంద్ర గారు భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ నుంచి ఎంపీగా పార్లమెంట్ గెలిచినటువంటి చరిత్రను మన అందరం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అది రామాయపేటనా, దుబ్బాకనా, సంగారెడ్డ, పటాన్ చెరువ, ఆందోళ నారాయణకేడ పక్కన పెట్టి అన్ని నియోజకవర్గాలలో ఎగరాల్సింది కాషాయం జెండా అనే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని, పనిచేస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో 3 రోజుల ఈ ప్రశిక్షణ మిమ్మల్ని మరింత గొప్ప కార్యకర్తలుగా నాయకులుగా తీర్చిదిద్దుతుందనే సంపూర్ణ విశ్వాసంతో సెలవు తీసుకుంటాను నేను.